ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేము షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకున్నాం అండ్ స్వేచ్ఛకి కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అనమాట సో ఈరోజు మా బాబుకి హాలిడే సో ఇప్పుడైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం సో మాల్కి వెళ్ళాక అక్కడ ఏమేమి ఉన్నాయా అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అందరం కలిసి సో వెళ్దాం అక్కడికి ఫైనల్లీ మేము మాల్కి అయితే వచ్చేసాము సో ఇది ముంబైలో సీవుడ్స్లో ఉన్న సెంట్రల్ మాల్ అనమాట మేము ఇది న్యూగా ఓపెన్ చేశారు సో వద్దాం వద్దాం అని అనుకుంటున్నాం బట్ టైం సెట్ అవ్వలేదు సో ఫైనల్లీ ఈరోజు వచ్చేసా మేము ఇక్కడ ఏమేమి ఉండిపోతున్నా అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం మనం అందరం కలిసి సో వెళ్దాం లోపలికి సో ఇప్పుడైతే మేము ఏఆర్ డిఐవై షాపింగ్లోకి వెళ్తున్నామండి సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డెకరేట్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ సో అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇంకా కిడ్స్ సాఫ్ట్ టాయిస్ అన్నీ ఉన్నాయండి సో లైక్ ఇది ఒక డిమార్ట్ లాగా ఉంది బట్ డెకరేట్ ఐటమ్స్ అయితే నిజంగా చాలా బాగుంది ఎవరైనా గార్డెనింగ్ డెకరే చేయాలనుకున్నాం సో హోమ్ డెకరేట్ చేయాలనుకున్నా డెఫినెట్గా ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి చాలా చాలా బాగుంది ముంబైలో ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను సో చాలా బాగుందండి అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఇంత పెద్ద మాలో కాస్ట్ ఎక్కువ ఉంటుందా అనుకుంటాం కదా సో అలా ఏం లేదు ఈ డిఐవైలో చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి అండ్ నాకు అయితే ఈ ఫ్లేవర్స్ చాలా చాలా బాగా నచ్చాయండి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి హోమ్ కి చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇంక ఇక నేను స్వేచ్ఛ ఫ్లేవర్స్ అనేవి సర్చ్ చేస్తున్నాం అనమాట మంచి ఫ్లేవర్ వాస్ తీసుకుందాం అని చెప్పి సో నాకైతే అక్కడ ఉన్న ఫ్లేవర్స్ అన్నీ నచ్చేస్తున్నాయి బట్ ఒక్కటైతే నేను తీసుకున్నానండి అవి ఏమేమి షాపింగ్ చేసాన కూడా నేను తర్వాత ఒక బ్లాగ్లో చూపిస్తాను మీకు డెఫినెట్గా అండ్ నాకు ఈ డిష్ అయితే నిజంగా చాలా బాగుంది చూడంగానే వావ్ అనిపించింది అనమాట అంత సూపర్గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లా వచ్చిందండి బట్ క్వాలిటీ అలానే ఉందనమాట ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదా సో క్వాలిటీ కూడా అలానే ఉంది చాలా బాగుంది అండ్ ఇంక ఇక కిడ్స్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్ టాయిస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి స్వేచ్ఛక అయితే ఒక టూ సాఫ్ట్ టాయిస్ కూడా మేము పర్చేస్ చేస్తాము తనకు అంతా బాగా నచ్చేస్తున్నాయి అండ్ ఇవైతే మనకి డైనింగ్ టేబుల్ మీద సెంటర్ టేబుల్ మీద మనము ఒక వేస్తాం కదండి సో అలాంటివి అనమాట ప్లే చాలా బాగుంది డెకర్కి చాలా అందంగా ఉంటుంది మెయిన్లీ ఇప్పుడు నేను చూపించిపోయే లీఫ్ డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట సో చాలా చాలా అందంగా ఉంది డెకర్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఇట్లాంటివి పర్చేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అలా వచ్చిందండి సో ప్రైస్ కూడా మనకి రీజనబుల్లోనే ఉంది అండ్ ఇవి వచ్చేసి కార్పెట్స్ అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కార్పెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది మాల్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా బాగుందనమాట మాల్ అండ్ స్వేచ్ఛకి నచ్చినవన్నీ పర్చేస్ చేసుకుంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది నాకు ఏ మాల్కి వెళ్ళినా ఇట్లా చిన్న చిన్న స్మాల్ థింగ్స్ ఎక్కడ కనిపించినా నేను పర్చేస్ చేసేస్తాను నాకు చాలా ఇష్టం సో ఇదొక చిన్న బాక్స్ లాగా ఉంది అండ్ దీంట్లో మనం జ్యువెలరీస్ రింగ్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది నాకు ఇలా చిన్న చిన్నవి చాలా ఇష్టం అండి నేనైతే పర్చేస్ చేసేస్తాను నాకు చాలా బాగా నచ్చాయి ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఆకాస్ట్కు ఉంది సో ఒక డెక్కర్ డెకర్ లాగా షోపీస్ లాగా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే మేము ఏమేమి పర్చేస్ చేసామో అన్నీ మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఇక్కడైతే ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను షాపింగ్ నెక్స్ట్ ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాం సో నెక్స్ట్ ఫ్లోర్కి మొత్తం ఇక్కడే ఉంటే టైం అయిపోతుంది కదా సో మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అదైతే ఇప్పుడు మేము చూపించిన షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందనమాట సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అండ్ నాకు ఈ బోట్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చిందండి మంచి డిక్కర్ చాలా అందంగా ఉంది సో మొత్తం ఈ మాల్ వచ్చేసి టూ ఫ్లోర్స్ ఉంది అండ్ థర్డ్ కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అనమాట చాలా పెద్ద మాల్ త్రీ ఫ్లోర్స్ అండి సో ముంబై మొత్తంలో ఇది బిగ్గెస్ట్ మాల్ అనమాట ఇది అండ్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా కిడ్స్కి సంబంధించిన అన్ని టైప్స్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి సో ఆల్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇవైతే చాలా బాగున్నాయి సో ప్రతి ఒక్క కిడ్స్ అనే కాదండి ఇలాంటి టాయ్స్ ఇష్టపడిన వాళ్ళు అందరు ఇక్కడికే వచ్చేస్తారు చాలా బాగా చాలా రష్ అయిపోయింది విత్న్ టైంలోనే రష్ అయిపోయింది అంతా బాగున్నాయి టాయ్స్ అని సో మనం గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చండి కిడ్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఇంకా మాల్ చూసేద్దాం సో కిడ్స్తో వాళ్ళు కిడ్స్ తిరిగి తిరిగి అలసిపోతారు కదండి సో వాళ్ళ కోసం అని వాళ్ళు ఇలా చిన్న స్టడీ ఈ స్టడీ రూమ్ లాగా ఇలా ప్రిపేర్ చేశారనమాట అరేంజ్ చేస్తారు సో కిడ్స్కి కావాల్సిన బుక్స్ అన్నీ ఉంటాయి కొంచెం సేపు వాళ్ళకి నచ్చినట్టు రిలాక్స్ అవుతారు అండ్ ఈ మాల్ వచ్చేసి మనకి సివూర్స్లో ఉన్న నెక్సెస్ మాల్ అండి సో చాలా పెద్ద మాల్ ఇప్పటి వరకు నేను చూసిన మాల్స్ అన్నింటిలో ముంబైలో ఇది ది బిగ్గెస్ట్ మాల్ అని అయితే నేను చెప్తాను అండ్ ఇక్కడైతే ఇంకా మేము తిరిగి తిరిగి ఆలసిపోయి జస్ట్ మీకు కొన్ని వరకే చూపించాను బట్ చాలా తిరిగేసాం అండ్ ఇక్కడైతే మేము ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం అండ్ మీకు చెప్పాను కదా టైటిల్లో విజయ్ దేవరకొండ గారి గ్రాండ్ ఎంట్రీ అని సో లాస్ట్ వీక్ లైగర్ మూవీ ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ గారు ఈ మాల్కే వచ్చారనమాట సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ హెవీగా ఉంటుందని మేము లాస్ట్ వీక్ అయితే రాలేదు ఇబ్బంది అవుతుందని సో మేము ఈ వీక్ అయితే వచ్చాం బట్ చాలా బాగా మాట్లాడారు ఆయన అయితే సో ఇక్కడే నేను క్రౌడ్ చూసారు కదా చాలా ఎక్కువగా ఉంది అండ్ ఆయన ఇక్కడ ఇక్కడికే వచ్చారు సో ఇక్కడైతే పిక్చర్స్ కొన్ని మీకు యాడ్ చేస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేయండి చాలా బాగా మాట్లాడారు అండ్ ఆయన ఇక్కడికి రా వచ్చినందుకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది డైరెక్ట్గా చూడకపోయినా చూశాను కదా సో అది మాల్కి వెళ్ళాను కదా సో హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం సో ఫుడ్ కొట్టుకు వచ్చేస్తాం సో ఇప్పుడైతే ఫ్రైడే అనమాట ఆ రోజు మేము వెళ్ళిండే నేనైతే నాన్ వెజ్ తినను అండ్ నేను వెజ్ బర్గర్స్తో కంప్లీట్గా ఎంజాయ్ చేసేస్తాను ఫుడ్ అయితే సో చాలా చాలా బాగుంది నాకు బర్గర్స్ అనేవి బాగా ఇష్టం బాగా తింటానమాట బయటకు వెళ్తే స్వేచ్ఛ విన్ను ఇంకా చక్కగా కేఎఫ్సీతో ఎంజాయ్ చేసేస్తారు సో ఇంకా ఈ మాల్ గురించి చెప్పాలంటే చాలా బాగుందండి నేను ముంబైలో చూసిన మాల్స్ అన్నింటిలో ది బిగ్గెస్ట్ మాల్ అయితే చెప్తాను నాకు చాలా బాగా అనిపించింది ఎంటర్టైనింగ్కి చాలా బాగుంటుంది అండ్ మనకి ఎవరైనా వస్తే గెస్ట్ని వాళ్ళకి ఒక బెస్ట్ మాల్ చూపించాలంటే నేనైతే సజెస్ట్ చేస్తాను సో మీరు ఎవరైనా ముంబైలో ఉంటే మీరు ఇక్కడ ఈ మాల్కి ఒకసారి రండి సెంట్రల్ మాల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ నేను తాగుతున్న కాఫీ అయితే నిజం చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది సో అప్పటి వరకు తిన్న ఫుడ్ టేస్ట్ అంతా పోయిందనమాట నెక్స్ట్ మళ్ళీ నేను ఈ ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసా ఈ ఫౌంటైన్ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి చాలా బాగుంది చాక్లెట్ ఫౌంటైన్ సో ఆ క్లిప్ యాడ్ చేయడానికి జస్ట్ క్లిప్ అయితే మిస్ అయింది సో చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే మేము ఫుడ్ తినేస్తాం ఫ్యాషన్ అయిపోయింది జస్ట్ ఇప్పుడు మేము ఫన్ జోన్కి వచ్చేస్తాం అనమాట అంటే గేమ్స్ సో మెయిన్ కిడ్స్ మాల్స్కి వచ్చే దేమ్ అండి గేమ్స్ ఆడడం కోసమే కదా సో వాళ్ళకి గేమ్స్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట సో మా కిడ్స్ అయితే నిజంగా గేమ్స్ ఆడటానికే వస్తారు అండ్ ఇది చాలా పెద్ద గేమింగ్ జోన్ అనమాట ఇక్కడ ఈ మాల్లో చాలా బాగుంది అండ్ ఇక్కడ మనం ఒక కార్డు మనం ఒక కార్డు రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది మనకి నచ్చిన గేమ్ అనేది మనం స్వైప్ చేసి గేమ్ అనేది ఆడేసుకోవచ్చు అనమాట ప్లే చేసుకోవచ్చు సో గేమ్స్ స్ అన్నీ చాలా బాగున్నాయండి చాలా చాలా ఎక్కువ గేమ్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తారు కదా వీళ్ళు ఆల్రెడీ గేమ్స్ స్టార్ట్ చేసేసారు ఒక్కటి కాదండి చాలా గేమ్స్ ఆడేశాము సో అన్నీ ఇక్కడ చూపించలేను కదా వీడియో లెంత్ అవుతుంది మెయిన్ వీళ్ళు బాగా ఎక్కువ ఏదైతే ఎంజాయ్ చేశారో ఆ గేమ్స్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను అండ్ కిడ్స్తో ఒక టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలంటే డెఫినెట్గా ఒక వీకెండ్ ఇట్లా ప్లాన్ చేసుకోండి ముంబైలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ చూస్తుంటే నాకు ఈ గేమ్ అయితే నిజంగా చాలా చాలా నచ్చింది అనమాట స్పీడ్ రోలింగ్ యాక్చువల్లీ నేను ప్రతి మాల్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఈ గేమ్ ఆడదాం అనుకుంటాను బట్ నాకంత డేరింగ్ రాలేదు అందరినీ చూస్తేనే టెన్షన్ అయ్యేది బట్ ఇదైతే కిడ్స్ కదా సో మనమైతే ఈజీగా రోల్ చేసేయగలుగుతాం సో నేనైతే ఇక్కడ రోల్ చేసేసాను అన్నీ అన్నీ అయితే పడ్డాయి చాలా బాగుంది అనమాట నాకు బాగా నచ్చింది ఈ రోలింగ్ సో చూసారు కదా ఒక్కసారి సో నాకైతే బాగా ఎంజాయ్ చేస్తానండి ఓవరాల్ ఈ మాల్లో నాకు ఈ గేమ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాను అనిపించింది A ni'n cael... నెక్స్ట్ స్వేచ్ఛకి క్లాత్స్ కూడా తీసుకున్నాం బట్ లెంత్ అవుతుందని ఇంకా నేను అంతా పెట్టట్లేదు అనమాట అండ్ చెప్పాను కదండీ ఫ్యామిలీతో ఎవరి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు బట్ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి సో కిడ్స్కి వాళ్ళకి నచ్చిన జోన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇలాంటి మాల్స్కి ఒకసారి వెళ్ళండి మీకు దగ్గరలో అవైలబుల్ ఏమాలు ఉన్నా అక్కడికి వెళ్ళచ్చు అనే కదా ఎక్కడికైనా వెళ్ళచ్చు వీకెండ్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మన ఫ్యామిలీకి మనం టైం ఇచ్చుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ కొన్ని కూడా కదా సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్